వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తికి రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన ఘాటుగా స్పందించారు. విఐఎస్ భగవాన్ సత్యసాయి బాబా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సత్యసాయి మంచినీటి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాశనం చేసిందన్నారు. నేడు ఆ సంస్థలో పనిచేస్తున్న వర్కర్లకు జీతాలని ఇవ్వలేని స్థితికి తెచ్చారని అన్నారు. జగన్ పాదయాత్ర చేస్తూ తాము అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని 193 చెరువులు నింపుతామని నల్లమడ బహిరంగ సభలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలైన చెరువులను నింపలేకపోయారని వాపోయారు. కరువు విపరీతంగా ఉంది, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. మీరు 32 మండలాలు ఉంటే 21 మండలాలే కరువు మండలాలు ప్రకటించారు, అవి నామాత్రమే ప్రకటించారు. ఈ కరువు మండలాలకు మీరు ఏమేమి రాయితీలు ఇస్తారు, ఏమి రైతులు మీరు చేస్తారు ఏమాత్రం చెప్పడం లేదు. నామకోసం ప్రకటించారు, బాగుంది. మిగతా 11 మండలాలు ఏ పాపం చేశారు. ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే 2 మండలాలు మాత్రమే బుక్కపట్నము, కొత్త చెరువు బుక్కపట్నం మాత్రమే మీరు కరు మండలంగా ప్రకటించారు. మిగతా 4 మండలాల పరిస్థితి ఏమిటి? ఓ ఎకరాకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మదింపు చేసి నష్టాన్ని ఒక ఎకరాకు 25,000 రైతులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఎంత ఘోరం అంటే, నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్లతో పుట్టపర్తి సమగ్ర నీటి పథకానికి శాంక్షన్ చేశాం. టెండర్లు అయిపోయి అగ్రిమెంట్లు అయిపోయి తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు మెగా కంపెనీ. ఇప్పటికీ దాన్ని నత్తనగా నడుస్తోందా, పూర్తి నిలిపేసేదా అర్థం కాలేదు. అదేవిధంగా బుక్కపదిమి, ఓడిసి, అమడుగూరు, నల్లమాడ మండలాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ నుంచి ప్యారలల్ కెనాల్కు, ప్యారలల్ లైన్కు 115 కోట్లు శాంక్షన్ చేసినాం. అవి డబ్బులు ఇచ్చినాం, శాంక్షన్స్ అయిపోయి దాని గురించి పట్టించుకునే పాపాలు పోలేదు. దాని పరిస్థితి ఏమిటో ముఖ్యమంత్రి గారు రేపు బహిరంగ సభలో ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, నల్లమాడలో పాదయాత్ర చేస్తూ 193 చెరువుకి నీళ్ళు ఇస్తాను, కాలువలు తవ్విస్తాను అని చెప్పి చాలా ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఈరోజు ఇప్పుడు కూడా ఎలక్షన్లు దగ్గరకు నోటిఫికేషన్ వస్తున్నాయి. నామకవాస్తి ఇప్పుడు ఎలక్షన్ల కోసం ప్రారంభించే సమయం వచ్చారు. ఈ 5 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ప్రజలను మోసం చేశారు? ఎందుకు రైతులు మోసం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ పుట్టపర్తిని పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు, అది ఉత్తుత హామీనా? ఏమైందో దాని పరిస్థితి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా జగనన్న కాలనీ అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. సొమ్ము ఒకటిది, సోక్కు ఒకటిది. కేంద్రంలో వచ్చే 180,000 రూపాయలు మీరు ఇచ్చి వాళ్ళ పేరు కూడా తీసేసి మీరే ఇచ్చిందిగా ఏర్పాటు చేసుకున్నారు, సంతోషమే కాదనలా. కాకపోతే దీనిలో జరుగుతున్న అవినీతి మీ వరదలే పారుతా ఉంది. అంటే ఒకే వాడు 4 ఇళ్ళు కట్టుకుంటున్నాడు, ఈ కట్టి నీళ్ళకే బిల్లు చేసుకుంటున్నారు. అవినీతిలో ఆ ధనం అంతా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బంతా వృధా అయిపోతుంది. ఉపాధి హామీ పథకం నిర్వీర్యమైపోయింది, దాంతో అవినీతి జరిగింది. దాన్ని ఏ విధంగా మీరు నివారిస్తారు?